హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మాచెల్లాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఎంతో రుచిగా స్పైసీగా ఉండే పక్కా తెలంగాణ స్టైల్లో బోటి ఫ్రైని నీచు వాసన లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బోటిని ఫ్రై చేసే ముందు పెద్ద టాస్క్ ఏదైనా ఉందంటే క్లీనింగ్ అనే చెప్పొచ్చు. ఈ బోటి 1 కేజీ ఉందండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఫస్ట్ బాగా పిసకాలి. అన్ని ముక్కలు నీట్గా క్లీన్ అయ్యే వరకు 10 సార్లు అయినా సరే వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రాసెస్. కంపల్సరీగా నీట్గా క్లీనింగ్ చేసుకోండి, లేదంటే నీచు వాసన వస్తుంది. ఇలా నీళ్ళు పోసిన తర్వాత కూడా ఇలా పిసుకుతూ మంచి కడగాలండి. ఏది క్లియర్గా వాటర్ వచ్చే వరకు కడుక్కోవాలి. చూడండి, ఇలా నేను కడిగేసాను 10 టైమ్స్, క్లీన్గా అయ్యింది చాలా వైట్గా. ఇలా కడిగిన తర్వాత కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బోటిని ఉడికించాలండి. అందరూ దీంట్లో నీళ్లు పోసి ఉడికిస్తారు, కానీ నేనైతే ఇలా 1 చుక్క నీళ్లు కానీ నూనె కానీ వేయకుండా ఓన్లీ 1/2 టీ స్పూన్ పసుపును వేసి కుక్కర్ మూతను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇందులో మనం అస్సలు నీళ్ళు వేయలేము కదా, అందుకని మీడియంలోనే ఉడికించుకోండి. కంపల్సరీగా 8 నుంచి 9 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ముక్క అనేది ఇందులోనే మెత్తగా ఉడికిపోవాలి. నేను 8 విజిల్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు ముక్క చెక్ చేసుకుందాము ఉడికిందో లేదో. చూడండి, ఇలా స్పూన్తో కట్ చేస్తే ఇలా కట్ అవ్వాలండి, లేదంటే మళ్ళీ ఇంకా కొంచెం విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి. మెయిన్గా ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే క్లీనింగ్, సెకండ్ ప్రాసెస్ ఈ బాయిలింగ్. ఇలా చేసుకోండి, నీచు వాసన అస్సలు రాదండి. ఒకసారి వీడియోలో చూడండి, ఇలా డ్రైగా అవ్వాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాజీరాని వేసుకోవాలి. 1/2 నిమిషం ఆగి ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ అంతా ఉప్పును వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా వేగుతాయండి. 1 నిమిషం పాటు ఆనియన్స్ని ఇలా కలుపుకున్న తర్వాత 5 నుండి 6 వరకు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 3 రెమ్మల కరివేపాకును కూడా ఇలా తుంచుకొని వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా మొత్తం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అంత వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బోటి ఉంది కదండి, దాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ బోటిని కూడా ఆయిల్లో 1-2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. 2 టీ స్పూన్స్ అంతా కారంని వేసుకోండి, 1 టీ స్పూన్ అంతా ఉప్పును వేసుకోండి. ముందు ఉల్లిపాయల్లో మనము కొంచెం ఉప్పు వేసాము, అలాగే ఉప్పు వేసి కూడా కడిగాము కదండి, అందుకని చూసుకొని వేసుకోండి. మీరు ఇంట్లో ఎంత యూజ్ చేస్తారో ఉప్పు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి, అలాగే 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. మసాలాలన్నీ బోటికి కలిసేలాగా మంచిగా కలుపుకోండి. తర్వాత నేనైతే ఇలా నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు కల్లుప్పుతోని దిష్టి తీస్తానండి. కంపల్సరీగా ఇలా దిష్టి తీసిన తర్వాతనే చెక్ చేసుకోండి. ఇందులో ఉప్పు కారం ఏదన్నా తక్కువైతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని సిమ్లోనే 5 మినిట్స్ పాటు వేగనిద్దాము. ఇది వేగేలోపు కొంచెం గరం మసాలాని దంచుకుందామండి. ఒక చిన్న రోల్ తీసుకొని అందులో 1 యాలక్కాయ, 2 లవంగాలు, చిన్న దాల్చిని ముక్క, 1/2 టీ స్పూన్ సాజీరా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ గరం మసాలా పొడిని బోటిలో వేసుకొని కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు సిమ్లోనే ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా నీచు వాసన లేని టేస్టీ టేస్టీ స్పైసీగా ఉండే బోటి ఫ్రై రెడీ అయింది. మీకు నచ్చిందా? అయితే ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా కుదిరిందో నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.